ఎప్పుడు చూస్తున్న పని వాళ్ళు, ఒక సినిమాను 3 మినిట్స్ చెప్పగలిగితే, 3 మినిట్స్ జనాల్ని అట్రాక్ట్ చేయగలిగితే, 3 మినిట్స్ కథను చెప్పగలిగితే అదే నీ సినిమా. దట్స్ వాట్ ది స్టోరీస్. సో ఆల్వేస్ టెల్ పీపుల్ లైక్ 10 మినిట్స్లో ఎంత ఎగ్జైటింగ్గా మనం కథను చేసుకోగలుగుతాం అని. ఎందుకు 10 మినిట్స్ చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి దాంట్లో, అండ్ ఎగ్జైటింగ్గా ఉండాలి యాక్టర్కి. అండ్ ఇప్పుడు ఒక హీరో వచ్చి మనల్ని నమ్మాలి అంటే ఎందుకు నమ్మాలి ఎవరైనా కూడా? అంటే లైక్ ఆ రోజులు పోయేదట, ఈ సినిమా పనిచేసా, ఆ సినిమా పనిచేశాను, సో ఇతను తీస్తాడనే రోజులు పోయాయి. సో ఇప్పుడు ఈ జనరేషన్లో నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు అదే చెప్పేవాడిని, ఇప్పుడు అదే చెప్పేవాడిని, దట్ మనం ఏదో షూట్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ నైస్ లైక్ ఎ షోరీల్. చూసేటప్పుడు యాక్టర్ అరే ఇతను ఈ ప్లేస్ నేను ఉంటే బాగుంటుంది అని అనిపించాలి. సో నాకు అనిపించింది పీపుల్ ఐ సజెస్ట్ పీపుల్ టు షూట్ సంథింగ్. అండ్ ఇప్పుడు స్టార్ హీరో అనేసరికి, అంటే నాకు లైక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకోండి, లైక్ బికాస్ ప్రభాస్ అన్న రికగ్నైజ్డ్ మీ, లైక్ యూనో వీడు చేయగలుగుతాడు అని నమ్మాడు నన్ను. దట్స్ వన్ వెరీ గుడ్ థింగ్. వాళ్ళందరికీ వస్తుంది అనుకోవట్లేదు కానీ, బట్ నమ్మినా కూడా మనము ఒక హీరో చేస్తానంటే ఊరికి నన్ను ఇష్టం, నేనంటే ఇష్టం అయితే చేయడు కదా, ఆబ్వియస్లీ సంథింగ్ మస్ట్ హావ్ సీన్ ఇన్ మీ. సో ఐ ఫీల్ అండర్స్టాండింగ్ కమర్షియల్ సినిమా, అంటే మనం తెలుగు సినిమా కన్నా మించిన కమర్షియల్ సినిమా లేవు, అట్ ద సేమ్ టైం సంథింగ్ న్యూ ఇన్ ఇట్ అంటున్నా. ఇప్పుడు మా ఫెలో ఫిలిం మేకర్స్ కూడా చాలామంది లైక్ ఉన్నారు, చాలా సందీప్ కానీ గౌతమ్ కానీ, లైక్ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్స్ అనమాట, అండ్ లైక్ హూఆర్ గెటింగ్ టు స్టార్ హీరోస్. సో అందరికీ ఒక సపరేట్గా ఒకటి ఉంది చూసారా, అంటే ఇతను ఇలా చేస్తాడు, వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉండిపోయింది. లైక్ దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు డెవలప్ ఏమో అనిపిస్తుంది, డెవలప్ ఇంటెన్షన్ చేయకపోయినా కూడా ఇండివిజువల్ స్టైల్. అంటే అరే ఇప్పుడు నేను సడన్గా హీరోకి ఒక రోజు లేచి ఏమంటాడు, అరే నాకు ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది అని అనిపించింది మీకు, వాట్ డూ యూ సీ? ఆబ్వియస్లీ ఎవరైనా లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్స్ చూస్తారు కదా, శేఖర్ కమల గారు. ఎగ్జాక్ట్లీ. సో శేఖర్ కమల గారు అంటే మనం వెంటనే వెళ్ళిపోతుంది పేరు. సో అలాగా మనకంటూ ఒక స్టైల్ అదిగిన మనం క్రియేట్ చేసుకోగలిగితే దట్స్ వన్ థింగ్ అనమాట. సో ఇప్పుడు సుజీత్ అయిన టీజర్స్ బాగా చేస్తే ట్రైలర్స్ చేస్తారు, సినిమా వచ్చేటప్పుడు బాగుంటుంది అని అంటారు, అది నాకు వద్దు, సినిమా బాగుండాలనుకున్నా. సో లైక్ ఐ హావ్ గాట్ దట్ నాక్ ఆఫ్ టీజర్స్ కానీ ఇవి, అంటే సినిమాని ఎలా చేయగలుగుతాను. ఓజీ అనౌన్స్మెంట్ అసలు నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారు కమ్బ్యాక్ సినిమాలో ఇంత హైప్ తో ఇప్పుడు ఓజీయే ఉంది. సో దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యునో ఇప్పటివరకు ఏం ప్రమోషన్ కంటెంట్ ఒక టీజర్ కూడా రాలేదు, బట్ స్టిల్ ఓజీస్ గాట్ దట్ హైప్. టీజర్ వచ్చింది బట్ గ్లింప్స్ వచ్చింది అంటే చిన్నది కదా, అది చాలా ఇప్పటికీ అంటే దట్ బికేమ్ రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ్ గారికి పెట్టేది, అంటే అప్పుడు ముందు వరకు గబ్బర్ సింగ్ పెట్టే వాళ్ళం రైట్ రైట్ ఆ మ్యూజిక్, ఇప్పుడు కళ్యాణ్ గారి మ్యూజిక్ అంటేనే అది వచ్చేస్తుంది. సో